పాత లెక్కలు తీస్తే చంద్రబాబు పని హుష్ కాకేనా? రాజులు వేయించిన రాళ్లపై ఇళ్లు కట్టుకుని పేర్లు పెట్టుకున్న చందంగా తయారైందట ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. అదేంటి అనుకుంటున్నారా? నిజమేనని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీలో నదుల అనుసంధానం, నీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో చంద్రబాబు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు, రేపో మాపో ఆయనకు టీడీపీ ఎమ్మెల్యేలు అపర భగీరథ బిరుదు ఇచ్చి మోసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇటీవల కొందరు పాతకాలపు ఇంజనీర్లందరూ ఒకచోట కలిశారు. వీరి మాటల మధ్య ఏపీ నీటి ప్రాజెక్టుల విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఈ క్రమంలో ఒకరిద్దరు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. వీటిని విన్న కొందరు పాత్రికేయ మిత్రులు చూచాయిగా సోషల్ మీడియాకు వారి మాటలు పోస్ట్ చేసేశారు. వీటిని బట్టి చంద్రబాబు చేసింది పైన చెప్పుకున్నట్లు రాజులు వేయించిన రాళ్లపై ఇళ్లు కట్టడమేనని తేలిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఆ విశేషాలు విషయాలు ఏంటో మనము తెలుసుకుందాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున నీటి హడావిడి మొదలైంది. గతంలో తమకున్న కరువు సీఎం అనే పేరును పోగొట్టుకోవడం కోసం ఆయన నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం, హంద్రి, నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేశారు. అయితే వీటిలో అత్యధిక పనులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనూ, ఆ తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పాలనల్లో పూర్తయినవేనని తాజాగా ఇంజనీర్లు బట్టబయలు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయానికి వస్తే పోలవరం కుడి కాలువపై పంపులు, మోటార్లు బిగించి నీటిని ఎత్తిపోయడం ద్వారా విజయవంతం చేశారు. అయితే నీటిని కృష్ణా డెల్టాకు పారించడానికి అవసరమైన ప్రధాన వనరు ఈ పోలవరం కుడి కాలువను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 ఆగస్టులో ప్రారంభించి యుద్ధ పొరాత పెదిగిన అత్యధిక భాగం పూర్తి చేయించారని ఓ ఇంజనీర్ అసలు రహస్యం చెప్పేశారు. కుడి కాలువ మొత్తం పొడవు 177 కిలోమీటర్లు కాగా 2009 దాదాపు 145 కిలోమీటర్లు పూర్తి చేశారు. అప్పట్లో ఈ కాలువ నిర్మాణంపై విపక్షంలో ఉన్న చంద్రబాబు పెద్ద ఎత్తున రాద్ధాంతమే చేశారు. ఇంత పెద్ద కాలువ అవసరమా? రిజర్వాయర్లు లేకుండా కాలువ నిర్మించి నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? గోదావరి, కృష్ణల మధ్య పోలవరం కుడి కాలువలో నీటి నిల్వ చేయకుండా కృష్ణా డెల్టాకు ఏ విధంగా అందిస్తారు? తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎందుకు? 2 కాలువలు పక్కపక్కనే తవ్వి రైతుల భూములను సేకరించి పొట్టగొడుతున్నారు. కమిషన్ల కోసమే అమాంతంగా తాడిపూడి కాలువ, పోలవరం కుడి కాలువ తవ్వుతున్నారంటూ విమర్శించారని ఇంజనీర్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు వాటినే పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారట. నిజానికి పోలవరం కుడి కాలువను యుద్ధ ప్రాతిపదికన దాదాపు 5 కాలంలో పూర్తి చేసిన ఘనత రాజశేఖర రెడ్డిది. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించకుండా చేసేందుకు తామే పోలవరం కుడి కాలువ పూర్తి చేసి పట్టిసీమ ద్వారా నీరు అందించామని చంద్రబాబు హోరుగా జోరు ప్రచారం చేయించారని ఇంజనీర్లు పగలబడి నవ్వుకున్నారు. పోలవరం కుడి కాలువ పూర్తి కాకుంటే పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు అందించడం సాధ్యమవుతుందా అని ఓ ఇంజనీర్ ప్రశ్నించడం గమనార్హం. ఇక హంద్రి, నీవా, మచ్చుమరి ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని ఇంజనీర్ ఒక ఆయన చెప్పుకొచ్చారు. 2004 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా హంద్రి, నీవాను చేపట్టారు. ఆ ప్రాజెక్టు 2012 పూర్తయి విజయవంతంగా పనిచేస్తోంది. అత్యంత ఎత్తైన, పొడవైన, అత్యధిక పైపులు కలిగిన ప్రాజెక్టుగా ఆసియాలోనే దీనికి ప్రత్యేకత ఉందని ఇంజనీర్లు చెప్పుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2వ దశ అనుబంధ పనులను కొనసాగిస్తూ వాటిని తామే పూర్తి చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించుకోవడంపై పెదవి విరిచారు. ఇక పురుషోత్తమపట్నం చేపట్టడానికి పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కూడా దోహదపడిందట. ఈ ఎడమ కాలువను కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి 180 కిలోమీటర్లకు గాను 130 కిలోమీటర్ల మేర పూర్తి చేశారట. ఈ కాలువ ద్వారా పురుషోత్తమపట్నం 1-2 ఎత్తిపోతల పథకం, 3వది ఎత్తిపోతల పంపింగ్ స్టేషన్లు, పైప్లైన్లు వేయించి నీటిని ఏలేరుకు అందించే ప్రక్రియ ప్రారంభమైందని ఇంజనీర్లు చెప్పుకున్నారు. మొత్తంగా చంద్రబాబు పని వాళ్ల కష్టానికి ఈయన పేరు పెట్టుకోవడమేనని ఇంజనీర్లు కంక్లూజన్కు వచ్చారు. సో ఇది చంద్రబాబు గారి నీటి ప్రాజెక్టుల భాగోతం.